ఈ సినిమాకి గాను మెగాస్టార్ చిరంజీవి గారి కోసం గాను నువ్వు చేసుకున్న ప్రత్యేకమైన జాగ్రత్తలు కసరత్తులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇప్పుడు డెఫినెట్గా ఒక మాస్ కమర్షియల్ ఆల్బమ్ అయితే చేయాలండి. ఇప్పుడు అఖండలో కూడా నాకు అదే ప్రాబ్లం అయింది. బాలయ్య గారు నాకు నాకు ఒక పాటే ఉండింది, ఒక జై బాలయ్య అని ఒక పాటే ఉండింది. నాకు అసలు స్కోర్కి ఏం లేదు. అన్నీ నిన్ను మంత్రాలని వెతుక్కున్నాను. అసలు అసలు ఆయన వెళ్ళి నిజంగా ఇంకో నేను ఒక పూజారి అవ్వలేదు అంతే. నేను ఒక ఐ నాట్ బికమ్ దట్ ఇదన్నమాట. బట్ ఐ వాజ్ లైక్ మూవింగ్ అరౌండ్ లైక్ అలానే రోజు శివుడు బుక్స్ చదువుతూ రాత్రి అంతా అవన్నీ చదువుతూ నాకు నిద్ర వచ్చిండేది వచ్చేది కాదు. సో బికాస్ ఆ ఫిల్మ్ వాజ్ లైక్ దట్. సో అలానే ఈ సినిమా కూడా ఇక్కడ వచ్చి ఎంత ఒక మనిషి ఒక డార్క్గా ఒక మనిషి వెనకాల పెరుగుతూ ఉన్నా కూడా ఇక్కడ మీరిద్దరు ఎలా ఈ సినిమాకి ఎంత ప్రాణం పోసారంటే అది వి కాంట్ ఎక్స్ప్లెయిన్ వర్డ్స్. దట్స్ రియలీ రియలీ వెరీ 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 బిగ్ ఇప్పుడు రక్షాబంధముగా ఆ వర్డ్స్ అని రాయడం నాకు నిజంగా సార్ ఆ లిరిక్ పాడిచ్చిన తర్వాత మొత్తం పీకేశాను. ఆర్కెస్ట్రా అంతా పీకేశాను. నాకు తెలుసు ఇది వర్డ్గా ఈ పాట నిలుస్తుంది. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది.